మక్తల్ మండలం జౌలాపూర్ గ్రామ పంచాయతీకి ప్రస్తుత సర్పంచ్ ఎన్నికైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ సంవత్సరం ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఏం పనులు చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు చూపెట్టారు అనేది చూద్దాం. ఈ సర్పంచ్ ఎన్నికైన మొదటి సంవత్సరం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 13,26,475 రూపాయలు వచ్చినాయి. ఆ 13.5 లక్షల రూపాయలు ఏం చేశారో, దేనికి ఖర్చు పెట్టారో ప్రభుత్వ రికార్డులో రాయలే. ఈ ఒక్కటే కాదు, ఈ మండలంలో మక్తల్ మండలంలో ఏ గ్రామ పంచాయతీ చూసినా కూడా ఆ సర్పంచులు ఎన్నికైన మొదటి సంవత్సరంలో డబ్బులన్నీ కూడా ఎక్కడ లెక్కలు రాయలేదు, ఎవరు అడగలేదు. మరి దీంట్లో ఈ ఆడిట్ చేసే అధికారులు ఏం చేశారో అర్థం కావట్లేదు. 2వ సంవత్సరం 13,96,761 రూపాయలు వచ్చినాయి. వాటితోటి రెండే పనులు చేశారు. వాటికి 11,52,192 రూపాయలు ఖర్చు అయినాయి. అట్లా ఖర్చు అయినట్టు రాశారు. 3వ సంవత్సరం 18,52,337 రూపాయలు వచ్చినాయి. వాటితోటి 7 పనులు చేసినట్టు, వాటికి 12,24,528 రూపాయలు ఖర్చు అయినట్టు రాశారు. ఇప్పుడు ఈ 2022 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 11,08,851 రూపాయలు వచ్చినాయి. వాటితోటి 4 పనులు చేసినట్టు రాశారు. వాటికి 6,54,080 రూపాయలు ఖర్చు అయినట్టు రాశారు. మొత్తంగా చూసినప్పుడు ఈ 3.5 సంవత్సరాల కాలంలో 56,84,424 రూపాయలు వచ్చినాయి. 13 పనులు చేసినట్టు రాశారు. వాటికి 30,30,800 రూపాయలు ఖర్చు అయినట్టు రాశారు. మరి మిగతా సుమారు 25 లక్షలు ఏమైనాయి అనేది తెలియదు. రెండోది, ఆ విడివిడి పనులుగా చూస్తే మొదటి సంవత్సరం పనులేమో లెక్కలు ఖర్చులు లేవు, 2వ సంవత్సరం రెండే పనులు చేశారు. ఒకటి రోడ్డు, దానికి 5,76,96 రూపాయలు ఖర్చు అయినట్టు రాశారు. పరిశుభ్రానికి కూడా సేమ్ 5,76,96 రూపాయలు ఖర్చు అయినట్టు రాశారు. 3వ సంవత్సరం పరిశుభ్రానికి 72,336 రూపాయలు, మళ్ళీ 1,44,024 రూపాయలు, మళ్ళీ 1,44,024 రూపాయలు. త్రాగునీటికి 1,44,024 రూపాయలు, మళ్ళీ దానికి 1,44,024 రూపాయలు. ఈ 1,44,424 రూపాయలు అనేది 4 సార్లు బిల్లు చేసుకున్నారు 2 పనుల పేరుతోటి. ఆ బిల్లులకి డబల్గా రోడ్డుకి 2,88,048 రూపాయలు, అంటే పై బిల్లుకి కరెక్ట్గా డబల్ ఉంటుంది అన్నమాట ఇది. ఆ 4 బిల్లుల్లో ఎంత ఎన్ని డబ్బులు అవుతున్నాయో దీంట్లో కూడా రెండింటికి ఒక రోడ్డుకే 2 బిల్లులు చేసుకున్నారనే అనుమానం ఉంది. ఒక్కో దానికి 2,88,048 రూపాయలు, ఇంకో దానికి కూడా 2,48,848 రూపాయలు. తర్వాత ఈ సంవత్సరం ఆగస్టు 2022 ఆగస్టు నుంచి ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 230,430 రూపాయలు రోడ్డుకి పెట్టారు. గ్రామ పంచాయతీకి 78,000, పరిశుభ్రానికి 1,72,825, త్రాగునీటికి కూడా 1,72,825. ఇదిగాక డంపింగ్ యార్డు, ట్రాక్టరు, సర్పంచ్ జీతం, ప్రకృతి వనం, శ్మశాన వాటికి ఎంత ఖర్చు అయిందో ప్రభుత్వ రికార్డులకు బయటికి తెలిసేట్టుగా రాయలేదు. అయినా కూడా ప్రతి సంవత్సరం గ్రామ సభలు పెట్టి లెక్కలు చెప్పాలి. మిగతా కంటిన్యూ వీడియోని చూడండి. సమాచార హక్కు ప్రచార వేదిక తెలుసుకున్న అధికారిక లెక్కలు మాత్రమే మేము తెలియజేస్తున్నాం. మాది సమాచార హక్కు ప్రచార వేదిక. నేను ఆర్టీఐ యాక్టివిస్ట్ ని. నా పేరు కొయిన్ని వెంకన్న. మా సహచరుడు పాపగడ్డి సుదర్శన గారు. మా ఫోన్ నెంబర్ 8985847634. ఈ లెక్కలన్నీ ఈ వీడియో చూడంగానే ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాని సెక్రటరీ గాని పై పంచాయతీ శాఖ అధికారులు గాని ఇదంతా ఫేక్ వీడియో, అబద్ధాలు చెప్పారు, వాళ్ళు ఏదో పాపులర్ కావటానికి చెప్పారని అంటారు. అటువంటి వాళ్ళకి మేము ఏం చెప్తున్నామంటే, ఇది అబద్ధాలు అయితే ఎట్లా అబద్ధాలో చెప్పాలి గ్రామ ప్రజలకి.
నిజమైన లెక్కలేంటో గ్రామ ప్రజలే చెప్పాలి. పంచాయతీరాజ్ చట్టం 2018ని అక్కడ ఎట్లా అమలుపరిచారో చెప్పాలి. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి 2 నెలలకోసారి గ్రామ సభ పెట్టాలి. ఇప్పటి వరకు 22 గ్రామ సభలు పెట్టి గ్రామ ప్రజలందరినీ ఒక దగ్గరికి పిలిచి రాకపోతే ఎందుకు రావట్లేదో తెలుసుకొని వాళ్ళకి ఇంటింటికి కరపత్రం ఇచ్చి గ్రామ సభ ఇవాళ తారీఖు 17 సెప్టెంబర్ 17వ తారీఖు 10 సమావేశం గ్రామ సభ పెట్టాలనుకుంటే 17వ తారీఖు ఉదయం 10 గంటలకే 48 గంటల ముందు చాటింపు ద్వారా వివిధ పద్ధతుల ద్వారా ఇంటింటికి తెలిసేట్టు చేయాలి. అట్లా చేశారా లేదా ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ సెక్రటరీ చెప్పాలి. అదే కాకుండా గ్రామ పంచాయతీ సెక్రటరీ అప్పుడప్పుడు వచ్చిపోవటం కాకుండా ఆ ఊళ్ళోనే ఇల్లు కిరాయికి తీసుకొని సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 క్లాస్ జీ ప్రకారం ఆ ఊళ్ళోనే ఉండాలి. సెక్షన్ 43 ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచ్ రోజు కార్యాలయానికి వచ్చి సంతకం పెట్టుకోవాలి. ఆ ఊళ్ళో ఏ డిపార్ట్మెంట్ల అధికారులు పనిచేస్తున్నారో ఏఎన్ఎం ఇంకొకళ్ళు ఎవరైనా కూడా గ్రామ పంచాయతీలో పనిచేస్తూ జీతాలు తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఉదయం 9-10 గంటలకల్లా వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి ఎవరి పనికి వాళ్ళు పోవాలి. రోజు ఉదయం 10 గంటలకి 9 గంటలకి పంచాయతీ సెక్రటరీ గ్రామంలో తిరిగి తెలుసుకోవాలి. ఈ లెక్కలన్నీ కూడా గ్రామ పంచాయతీలో ఎప్పటికప్పుడు రాయాలి. బహిరంగ బోర్డు పెట్టాలి. గ్రామ పంచాయతీ ఆఫీసు బయట అందరికి కనపడే విధంగా సమాచార హక్కు చట్టం 2005 ప్రజా సమాచార అధికారి సెక్రటరీ వాళ్ళ నెంబర్లు ఉండాలి. ఆ ఊళ్ళో ఏమైనా కాంట్రాక్ట్ పనులు చేస్తే, రోడ్లు వేస్తే, ఇంకేదైనా భవనాలు కడితే, ఇంకేదైనా పనులు చేస్తే పనులు జరిగే చోట ఒక బోర్డు పెట్టాలి. ఆ బోర్డు మీద ఆ పని ఏంటి, దానికి ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఏ కాంట్రాక్ట్ చేస్తున్నాడు, ఎప్పటికల్లా పూర్తి చేయాలి, దానికి కంకర సిమెంటు ఇసుక ఏమేమి వాడాలి, ఎంతెంత వాడాలి, దాన్ని పర్యవేక్షించే అధికారి పేరేంటి, ఇవన్నీ కూడా రాయాలి. అట్లాగే గ్రామ పంచాయతీలో మొత్తం పెన్షన్లు ఎంతమందికి వస్తున్నాయి, ఎంతమందికి రావాలి, తర్వాత ఇంకా తదితర వివరాలన్నీ కూడా రాయాలి. గ్రామ పంచాయతీ జనాభా తదితర వివరాలు వైశాల్యం ఇవన్నీ రాయాలి. అదే సందర్భంగా ఈ లెక్కలు తప్పైతే మా మీద కరెక్ట్ లెక్కలేంటో ఎట్లా బద్దలో ఇవన్నీ నిరూపిస్తూ ఆ పోలీస్ స్టేషన్ ఆ మండల పోలీస్ స్టేషన్లో మా మీద ఫిర్యాదు ఇయ్యచ్చు. ఫిర్యాదు ఇస్తే పోలీసు వారు మేము చేసిన వీడియో ఆ ఫిర్యాదులో లెక్కలు అవన్నీ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం సక్రమంగానే ఉన్నాయా లేదా, మేమేమన్నా అబద్దాలు చెప్పామా అని వాళ్ళు పరిశీలించి పార్టీ 1A నోటీస్ ప్రకారం వాళ్ళు ఏమన్నా మేమేమన్నా పొరపాటు చేస్తే తప్పుడు సమాచారం ఇస్తే పార్టీ 1A నోటీస్ మాకు పంపిస్తారు, మేము దానికి వాళ్ళకి ఆన్సర్ ఇస్తాము, అయినా సాటిస్ఫాక్షన్ కాకపోతే అక్కడ వాళ్ళు కేసు పెట్టచ్చు. రెండోది మేము చెప్పేది ఏంటంటే అక్కడ ఓడిపోయిన ప్రతి గ్రామ పంచాయతీలో ఓడిపోయిన సర్పంచ్ ఉంటారు, వాళ్ళు ఓడిపోయిన వార్డు మెంబర్లు ఈ గ్రామ పంచాయతీ లెక్కలను బయటకు కావాలని ప్రజల కోసం పనిచేసే వాళ్ళంతా కూడా కలిసి ఏం చేయాలంటే ఈ లెక్కలు ప్రత్యేక గ్రామ సభ పెట్టండి. మా ఊరికి ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఏం పనులు చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, మేము అడిగిన వాటన్నిటికీ లెక్కలు చెప్పండి అని చెప్పి ఫిర్యాదు ఒకటి రాసి ఫస్ట్ సెక్రటరీతో మాట్లాడండి, ఒక వారం రోజులు పెట్టమనండి. పెట్టకపోతే ఒక ఫిర్యాదు రాసి దాన్ని సెక్రటరీకి, మండల పంచాయతీ అధికారికి, డివిజన్ పంచాయతీ అధికారికి, జిల్లా పంచాయతీ అధికారికి, కలెక్టర్కి, ఈ నలుగురికి రాస్తూ మాది పలాని జిల్లా, పలాని మండలం, పలాని గ్రామంలో ఇంతవరకు గ్రామ సభ పెట్టలేదు, లెక్కలు చెప్పలేదు, ప్రత్యేక గ్రామ సభ పెట్టి మాకు అన్నిటికీ లెక్కలు చెప్పండి అని చెప్పి రాసి ఊళ్ళో ఓట్ల కోసం తిరుగుతారు కదా, ఇంటింటికి తప్పపోకుండా ఊరు పోయినా కూడా వాళ్ళతో మాట్లాడతారు కదా, అట్లా ఓట్ల కోసం చేసిన దానికంటే ప్రజల కోసం పనిచేసేవాళ్ళు అన్ని ఇళ్ళకి తిరిగి ఎవరు ఈ లెక్కలన్నీ అడుగుతున్నారో కావాలని కోరుకుంటారో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో సంతకాలు పెట్టించి సెల్ నెంబర్లు కూడా వాళ్ళతో వేయించి మీరు దొంగ సంతకాలు పెట్టొద్దు వేసి అది 4 జిరాక్స్లు తీసి తలా ఒక కాపీ ఇచ్చి ప్రతి ఆఫీసులో ఇచ్చినప్పుడు ఇన్వాట్ అని ఉంటుంది, ఇన్వాట్లో ఇచ్చి ఒకే దాని మీద అన్ని ఆఫీసుల ముద్రలు ఎంచుకొని 10-15 రోజులు చూసి ఏం పట్టించుకోకపోతే లోకాయుక్తలో సర్పంచ్ సెక్రటరీ మీద పై అధికారుల మీద కేసు వేయొచ్చు. ఆ కేసు వేసే సందర్భంలో మేము సహకరిస్తాము, లాయర్ అవసరం లేదు, కనీస ఖర్చులతోటి కేసు వేస్తే సర్పంచ్ దిగిపోయినా సెక్రటరీ బదిలీ అయినా
వాళ్ళు దీనికి జవాబు చెప్పాల్సి వస్తుందని గమనించవలసిందిగా, అందుకు మా సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇది మా యొక్క BMAP అని యూట్యూబ్ లోకి వెళ్ళి BMAP అని యూట్యూబ్ ఛానల్లో చూస్తే BMAP ఇండియా అని వస్తుంది. దీన్ని మా యొక్క యూట్యూబ్ ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజల కోసం నిరంతరం ఏమేమి మేము చేస్తున్నామో, ఎట్లా మాట్లాడుతున్నామో, అందరు ప్రజలు ఎట్లా వినియోగించుకోవాలో అందరికి తెలుస్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా యొక్క BMAP యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే BMAP ఇండియా వస్తుంది. దాన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం, మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయమని.